మనకు మాక్సిమం అయితే టీఆర్ఎస్ ఉంది కానీ 50% ఏంటంటే ఇది బీజేపీ టీఆర్ఎస్ టగ్గఫర్ ఉంది. మా కాలనీల వరకు అయితే ఈసారి కొంచెం చేంజ్ అవ్వచ్చు, బీజేపీ రావచ్చు అంటున్నారు. ఎందుకని ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఏముంది, అది నేషనల్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఎదుగుతుంది, మంచి ఫామ్లో వస్తుంది. ఎందుకంటే అందలేదు, అవకతవకలు జరిగినాయి, అందలేదు, వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, అసలు రాని వాళ్ళకి అసలు రాలేదు, అర్హత లేని వాళ్ళు కూడా వచ్చినాయి. మరి ఒరిజినల్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎంతమంది దక్కినా తెలియదు, కానీ పార్టీ కార్యకర్త పార్టీ లీడర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు పంచుకున్నారు. అది ఏ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందంట అంటే బీజేపీ టీఆర్ఎస్. బీజేపీ టీఆర్ఎస్ మన దుబ్బాకలో గెలిచిన బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు, ఊపుకుంటుంటారా? వాస్తవానికి అది కాదులే, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయన పరిపాలన బాగోలేదు. ఎల్ఆర్ఎస్ ఎఫెక్ట్ పడింది, ధరణి ఎఫెక్ట్ పడింది, మోనార్కిజం ఎక్కువైపోయింది, ఇక ఏంటంటే ఎవరైనా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత జనాలకు మొహం ఒత్తుతుంది. అది 6 ఏళ్ళకే ఇవాళ యూత్ మొత్తము ఏ పార్టీలో తిరుగుతుందో మీరు చూడండి. నువ్వు ఎంప్లాయీస్తో పని ఉన్నప్పుడు ఆడికి ఏదో పిఆర్ఎస్ అంటావు, లేకుంటే ఏదో ఏదో అంటావు, లేకపోతే వీళ్ళతో పని ఉందంటే వీడికి నెల ఉచితం అంటావు, వాడు కరెంటు ఉచితం అంటావు, కరెంటు ఉచితం అంటావు, ఏదంటావు అంటే అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి నువ్వు మాట్లాడి ఎంతమందిని నువ్వు క్యాచ్ చేస్తావు, ఓట్లు ఓట్ల కోసం ఎంతమందిని నువ్వు క్యాచ్ చేస్తావు? ఓట్ల రాజకీయం ఎంతవరకు చేస్తారని ప్రశ్నిస్తాను. నీ పరిపాలన కరెక్ట్గా ఉంది, నువ్వు చేసావు అనుకున్నప్పుడు ఒక బై ఎలక్షన్లో దుబ్బాకలో ఒక మినిస్టర్ 4 రోజులు క్యాంప్ వేసి అంత అడావిడి హంగామా చేసి గొడవ చేయాల్సిన అంత అవసరమా? ఇవాళ నీవు గనిషాడ్గా గెలుస్తావని నమ్ముకున్నప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు కదా, బజార్లో పడి ఎందుకు చూస్తున్నావు గల్లీ గల్లీ? నువ్వు చేసిన కష్టము జనాలు తెలిసినప్పుడు జనాలు నీకు దగ్గరుండి ఓటేస్తారు. నువ్వు ఎయ్యి ఎయ్యి అని 10 సార్లు అంటే వేస్తాడా, జై కొట్టు అని 10 సార్లు అంటే జై కొడతాడా? వాడు మనసులోంచి రావాలి. నువ్వు చేసిందల్లా నీకున్నదల్లా ఉదయం ఉద్యమకారుడు అనో రాష్ట్రాన్ని పిచ్చావనో అభిమానంతోనే ఇవాళ వరకు నువ్వు ఆడింది ఆట పాడింది పాట అయింది. ఎవరికైనా మన హీరో ఉన్నాడు ఒక సినిమా 2 సినిమాలు హిట్ కొట్టాడు అనుకో, జేజే అంటాం, వరుసగా 4 పట్టాయినాయి అనుకో, ఏమంటాం? అది అమ్మ వీడు అన్ని పాత్రలు చేయలేడరా బాబు, ఏదో కొన్ని పాత్రలు చేయగలుగుతాడు అంటాం. ఇప్పుడు ఆ ముద్ర పడిపోయిన తర్వాత నువ్వు ఎంత గొప్పగా చేసినా ఎంత చేసినా రామారావు యశ్వీ రంగారావే రామారావు యశ్వీ రంగారావు ఇద్దరు కూడా ఫుల్ టాలెంటెడ్. యశ్వీ రంగారావు తీయలేము, రామారావుని తీయలేము, కానీ రామారావు అంత గొప్పవాడు యశ్వీ రంగారావు అంటావా? యశ్వీ రంగారావు గొప్పవాడు, అంత గొప్పవాడు రామారావు అంటావా? ఇంకొక రకంగా చూస్తే రామారావు గొప్పవాడు. ఒక రకంగా హీరో పరంగా రామారావు గొప్ప, నటన పరంగా యశ్వీ రంగారావు గొప్పవాడు అంటారు కదా. అంతే, నువ్వు అన్నిట్లో అందరినీ మెప్పిస్తే ఇవాళ నీకు ఇంతమంది నీ పార్టీకి వ్యతిరేకంగా తిరగరుగా. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, అది డమ్మీ అయిపోయింది, అయినా సరే దాంట్లో నిలబడుతున్నాడు క్యాండిడేటు. కాంగ్రెస్ డమ్మీ అయిపోయింది, అయినా సరే దాంట్లో క్యాండిడేట్ నిలబడుతున్నాడు. వాడు దూలకి నిలబడుతున్నాడా, ఏదో లేకుంటే మనం గెలవలేకపోతామని నిలబడుతున్నాడా? అంతే కదా, నీకు వ్యతిరేకత అనేది ఎప్పుడు ఉండకుండా ఉంటుందో అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ హీరోవి. నువ్వు అసెంబ్లీలో వ్యతిరేకత ఉండొద్దని తొక్కిపడేస్తున్నావు అందరినీ, మరి ప్రజల్లోకి వచ్చేసరికి నీకు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అంతే కదా, నువ్వు యునానిమస్గా ఎన్నో గ్రామ పంచాయతీలు గెలిపిస్తున్నావు, ఎన్నో ఎంపీటీసీ ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నావు, ఎన్నో జడ్పీటీలు గెలిపిస్తున్నావు, మరి ఇక్కడికి వచ్చేసరికి నీ యునానిమస్ ఏమైంది? అంటే ఇక్కడ ఎవడు నీకు నీ మాట వినేవాడు లేడా? నువ్వు టాలెంట్ ఉంది, నీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంది అంటే నువ్వు ప్రచారం కోసము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదబ్బా. అంతే కదా, ఏదైనా పార్టీ
మామూలుగా ఏదో అలా పోస్టులు అతకు పెట్టడము, తిరగడము, ఏదో ఒకసారి పబ్లిక్ పెట్టడము. ఇప్పుడు గెలవలేని వాడే ఢిల్లీ నుంచి సోనియా గాంధీని పిలిపించుకుంటాడు, ఢిల్లీ నుంచి మోడీని పిలిపించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫామ్లో లేరు కాబట్టి. నువ్వు అప్ టు ఫామ్లో ఉన్నప్పుడు, అప్ టు బాటం వరకు ఫామ్లో ఉన్నప్పుడు నువ్వు తిరగాలి, నీ కొడుకు తిరగాలి, నీ కూతురు తిరగాలి, నీ అల్లుడు తిరగాలి, నీ అనుకున్న మినిస్టర్లు తిరగాలి. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక కార్పొరేషన్ ఎలక్షన్లు, సీరియస్ తీసుకోవాలి. ఎప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు, గెలవలేము అన్నప్పుడు తీసుకోవాలి. కానీ నువ్వు కాన్ఫిడెన్స్గా గెలుస్తావు అన్న నమ్మకం ఉన్నప్పుడు, ఇక్కడ వర్క్ చేసావన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు నువ్వు తిరగాల్సిన అవసరం ఏముంది? ఫ్లైఓవర్లు నువ్వే కట్టించినావు, చెరువులు నువ్వే డెవలప్ చేసినావు, రోడ్లు 100 ఫీట్ల రోడ్లు నువ్వే వేసినావు, కాల్వలు నువ్వే తవ్వించినావు, బిల్డింగ్లు నువ్వే కట్టించినావు, అన్ని నువ్వే కట్టించినాక ప్రజల్లో నీకు ఓటు బ్యాంకు లేదని నీకు అనుమానం ఎందుకు? అంతే కదా, మనం చేసిందే ఎదురుగా కనబడుతుంది, ఆ కనబడిన దాన్ని బట్టే సూర్యుడు ఓటేస్తాడు. మనం చెప్పుకోకర్లా, మన డబ్బా మనం కొట్టుకోకర్లా. ఏదైనా చేస్తే మనం ఏదైనా చేసినాము అంటే అన్ని వర్గాల ప్రజలు నచ్చకపోయినా కనీసం 70% అయినా జనాలు నచ్చాలి. ఇవాళ నీకు 6 ఏళ్ళకే ఇంత వ్యతిరేకత వస్తుందంటే ఇన్ని పార్టీలు బలంగా పుంజుకుంటున్నాయి, నీ కళ్ళ ముందే పుంజుకుంటున్నాయి. నామరూపాలు లేకుండా చేస్తా ఉన్నావు, 25 ఏళ్ళ వరకు వేరే పార్టీని రానికొని చేస్తా ఉన్నావు. ఓ పక్కన కాంగ్రెస్ లేస్తుంది, ఓ పక్కన బీజేపీ లేస్తుంది, రేపొద్దున తెలుగుదేశం కూడా లేస్తుంది. అంటే నీకు అదంతా నీ అసమర్థతే కదా. ఈ జయలలిత 25 ఏళ్ళు చేసిందంటే ఆ ఎదురు లేకుండా చేసింది కాబట్టి అది 25 ఏళ్ళు నిలబడింది. 100 ఏళ్ళ కాంగ్రెస్గా ఇవాళ అడ్రస్ లేకుండా పోయింది, 25 ఏళ్ళు తెలుగుదేశం అడ్రస్ లేకుండా పోయింది. నువ్వు అంతకంటే ఎక్కువ చేస్తావా ఈ కాలానికి? మరి నీకు అంత మోనార్కిజం ఎందుకు? నువ్వు ఏది చెప్తే అదే వేదం. నువ్వు నంది అంటే నంది, 10 నెలలు 3 నెలలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూర్చున్నావు. ఇది ఏ గవర్నమెంట్ అయినా సమర్థిస్తుందా? ఈ గవర్నమెంటే కాదు, వేరే ఏ గవర్నమెంట్ అయినా ఇది కరెక్ట్ పద్ధతి అని సమర్థిస్తుందా? ఆడు మోడీ గారు కనుక ఏదో రాత్రి 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేసినట్టు నువ్వు 3 నెలలు 4 నెలలు వరుసగా బంద్ పెట్టి కూర్చుంటే ఇవాళ ప్రజలు సామాన్యులు డబ్బులు రొటేషన్ అవ్వక ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడంటే నెల జీతం వస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఉన్నట్టే నెల జీతం వస్తుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏదైనా సైడ్ బిజినెస్ దొరుకుతూనే కదా మాకు రూపాయి అందేది. ఇవాళ ఆ సైడ్ బిజినెస్ అన్ని మూసేసి కూర్చున్నారు, డబ్బులు మార్కెట్లో రొటేషన్ అవ్వక. ఇవాళ కాలనీలో తిరుగు, 100 ఇళ్ళు 2 లెట్ బోర్డులు పడి ఉన్నాయి. ఎందుకు పనులు లేవు? ఓడకెళ్ళిపోయారు ఎవడికాడే, ఓడకెళ్ళిపోయాడు ఎవడికాడే. అందువల్ల నీవు నీ పరిపాలనకు ఒకడు కొలమాన పద్ధతి అక్కర్లా, ఒకడిచ్చే స్కేల్ అవసరం లేదు. నువ్వు నీకు నువ్వు జస్టిఫై చేసుకో, నువ్వు ఏం చేసావు ఏం చేయలేదని. ఏం చెప్తామబ్బా, ఎవడైతే కరెక్ట్గా ఓటు వేయాలనుకుంటాడో వాడు వేస్తాడు ఓటు. నేను బీజేపీకి ఏమంటే అడయ్యాడు, టీఆర్ఎస్కి ఏమంటే అడయ్యాడు. అవును, ఇవాళ ప్రతి ఒక్కడు ఏంటండి, ప్రతి ఒక్కడు ఎడ్యుకేటెడ్ అవుతున్నాడు. ఇవాళ మాస్ ఎవడైతే ఉన్నాడో వాడిని కొంచెం మార్చడం కష్టం. ఇంతో అంత ప్రతి ఒక్కడు 10th క్లాస్ చదువుతున్నాడు. వాడేం చేయాలి? ఇవాళ ఈ గవర్నమెంట్ బాగుందా లేదని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. అంతేగాని నేను బీజేపీకి ఏమంటేనో, నువ్వు టీఆర్ఎస్కి ఏమంటేనో, ఎక్కువ రోజులు అట్లా చెప్పి ఏం చేయలేము మనం. ప్రజల్లో చేంజింగ్ అని ఎప్పుడు వస్తుంది? వాడికి ఇబ్బంది కలిగినప్పుడు వస్తుంది. ఇబ్బంది కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆడు మారుస్తాడు. అప్పటికి ఆడు మార్చలేదనుకో, ఆడు కర్మ ఆడిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.